చూస్తే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాట పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏ మాయ రోగం వచ్చింది మీకు తెలివిలేక నడపరాక చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కండారం చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ, 3 కోట్ల టన్నులు. ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధిస్తానికి కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమం ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగి చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త, నోడు తురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చేరుతా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూనే కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం? ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపెత్తరద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి. ఆగమాగం అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఏ తోకమట్టు నాది మెడిగాడు అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మీకు మేడిగడ్డ అక్కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి,
కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టు.